Hello friends, welcome back to our YouTube channel Study Free Exam. So friends, manam ikkada Indian Polity Laxmikanth 6th edition ni telugulo videos roopamlo chustunnam friends. Aa series lo bhagamgane manam ikkada 34th chapter High Court anandi last video lo start chesam. So last video lo manam manaki High Court lo composition enti manaki judges ki appointment ela jarigindi anna vishayalu anni kuda manam telusukundam. So ee video lo manam ikkada tenure of high court judges thi alage removal ela chestaru high court judges transfer ye vidhanga evariki authority undi anedi ikkada chustam friends. Dintho patuga acting judges, additional judges alage retired judges villani evaru appoint chestaru ee sandarbhallo appoint chestaru anedi chustam. Ade vidhanga independence of high court, so maniki rajyangam anedi oka high court tanaika swatantranga panchayatam kosam ఏ ప్రొవిజన్స్ అనేవి మన రాజ్యాంగంలో కల్పించింది హైకోర్టు యొక్క అథారిటీ అనేది తన యొక్క పవర్ ని నిలబెట్టుకోవడానికి వేరే వాళ్ళు తన యొక్క వర్క్స్ లో ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉండడం కోసం ఉన్న ప్రొవిజన్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్. వీడియోకి వెళ్ళబోయే ఫ్రెండ్స్ మీకు కానీ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. సో ఇక్కడ మనం టెన్యూర్ ఆఫ్ జడ్జెస్, సో టెన్యూర్ ఆఫ్ జడ్జెస్ అనేది మనకి ఏంటి అంటే మనకు ఒక జడ్జ్ అనేవాడు హైకోర్టులో జడ్జ్ అయిన తర్వాత ఎంత వరకు మనకి పనిచేస్తాడు అంటే మనకి ఎన్ని సంవత్సరాలు అనేది మనకి ఇక్కడ ఎటువంటి టెన్యూర్ అనేది ఫిక్స్ చేయలేదు ఫ్రెండ్స్. రాజ్యాంగంలో ఎక్కడ కూడా చెప్పబడలేదు అంటే మనకి 5 ఇయర్స్ అని చెప్పి 6 ఇయర్స్ అని చెప్పి ఎక్కడ కూడా టైం ఫ్రేమ్ అనేది లేదనమాట. కానీ మనకి ఇక్కడ 4 ప్రొవిజన్స్ ద్వారా మనకి ఇక్కడ టెన్యూర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 62 ఇయర్స్ మాక్సిమం ఏజ్ గా చెప్పారు, మినిమం ఏజ్ అనేది లేదనమాట. సో క్వాలిఫికేషన్స్ చూసినప్పుడు మనం లాస్ట్ వీడియోలో ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడంటే వీడియో చూసి కంటిన్యూస్ చూడండి. క్వాలిఫికేషన్స్ లో మనకి ఇక్కడ మినిమం ఏజ్ అనేది లేదనమాట. సో అంటే ఒక వ్యక్తి హైకోర్టులో జడ్జ్ అయిన తర్వాత ఆ జడ్జ్ అయిన వ్యక్తి ఒకవేళ 50 ఇయర్స్ లో వస్తే తను సర్వీస్ 12 ఇయర్స్ చేయొచ్చు, 40 ఇయర్స్ లో వస్తే మనకి 22 ఇయర్స్ చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ ఒక వ్యక్తి హైకోర్టులో జడ్జ్ నియమించినప్పుడు అతను ఏజ్ మాక్సిమం 62 ఇయర్స్ ఉండాలి అది. సో ఈ 62 ఇయర్స్ అనేది కూడా ఎప్పుడు అయింది అంటే మనకి 15th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1963లో మనకి 60 సంవత్సరాలు ఉండేదాన్ని 62 సంవత్సరాలు చేశారనమాట. సో ప్రజెంట్ హైకోర్టులో జడ్జ్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఎంత అంటే 62 ఇయర్స్ గా మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. ఈ ఏజ్ విషయంలో ఏదైనా కానీ క్వశ్చన్ అరైజ్ అయితే అంటే మనకి ఈ ఏజ్ ఏదైనా ఒక జడ్జ్ యొక్క హైకోర్టు జడ్జి యొక్క ఏజ్ గురించి ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ తీసుకుంటాడు. ప్రెసిడెంట్ కూడా ఎవరి కన్సల్టేషన్ తో తీసుకుంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క కన్సల్టేషన్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఏదైతే మనకి ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకుంటాడో అది ఫైనల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ప్రొవిజన్ ఏం చెప్తుందంటే ఒకవేళ మనకి జడ్జిగా అపాయింట్ అయినతను తను రాజీనామా చేయాలనుకున్నాడు, రిజైన్ చేయాలనుకున్నప్పుడు మనకి ఏం చేస్తారు మనకి ప్రెసిడెంట్ కి రైటింగ్ లో మనకి నేను రిజిగ్నేషన్ ఇస్తున్నా అని చెప్పి రైటింగ్ లో రాయాలన్నమాట. లెటర్ రాసి మనకి ఇక్కడ రిజిగ్నేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఎవరికి ఇవ్వాలి? ప్రెసిడెంట్. అపాయింట్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. రిజిగ్నేషన్ కూడా ప్రెసిడెంటే తీసుకుంటాడు హైకోర్టు జడ్జెస్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి తనని ప్రెసిడెంట్ అనుకుంటే మనకి ఇక్కడ రిమూవ్ చేయొచ్చు, రిమూవ్ చేసే అధికారం తనని డ్యూటీస్ నుంచి తొలగించే అవకాశం అధికారం కూడా మనకి ఇక్కడ ప్రెసిడెంట్కే ఉంది. కానీ ప్రెసిడెంట్ పార్లమెంట్ రికమెండేషన్స్ తోనే చేస్తాడు, అంటే పార్లమెంట్ రికమెండేషన్ అంటే ఒక మోషన్ అనేది పాస్ చేస్తారు, రిమూవల్ మోషన్ అనేది మనకి జడ్జెస్ని తొలగించడం కోసం ఒక మోషన్ పాస్ చేసి ఆ మోషన్ కూడా స్పెషల్ మెజారిటీలో. ఆ ప్రొసీజర్ ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఆ విధంగా మనకి ఒక పార్లమెంట్ అనేది రికమెండేషన్ చేస్తే ప్రెసిడెంట్ అనేవాడు రిమూవ్ చేస్తాడు. సో తన టెన్యూర్ అనేది ఆటోమేటిక్గా అక్కడితో అంతమైపోయింది అనమాట. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఒకవేళ తను వెకేషన్ అనేది జరిగింది అంటే ఇప్పుడు హైకోర్టులో ఉన్న జడ్జిని సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోట్ ఇచ్చారనమాట, లేకపోతే ఒక హైకోర్టు నుంచి వేరే హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో అలాంటప్పుడు ఏ హైకోర్టులో అయితే వెకేషన్ అయిందో అక్కడ వెకేషన్ అనేది జరిగింది ఆటోమేటిక్గా. సో వెకేషన్ అయిందంటే మనకి అతనికి టెన్యూర్ అక్కడ అయిపోయినట్లు అనమాట హైకోర్టు, ఆ హైకోర్టుకు సంబంధించి. ఓకే, సో ఈ విధంగా మనకి ఒక హైకోర్టులో టెన్యూర్ అనేది కాలపరిమితి అనేది జడ్జికి ఏ విధంగా మనకి ముగిసిద్ది అనేది చూసాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రిమూవల్ ఆఫ్ జడ్జెస్. సో అయితే మనకి హైకోర్టు జడ్జిని రిమూవల్ అనేది ప్రెసిడెంట్ చేస్తాడు అని చెప్పుకున్నాం ఇప్పుడు. ఓకే, సో ప్రెసిడెంట్ అనేవాడు ఒక ఆర్డర్ పాస్ చేసి ఆ ఆర్డర్ ద్వారా మనకి ఒక జడ్జ్ ఆఫ్ హైకోర్టుని రిమూవ్ చేస్తాడు. అయితే ప్రెసిడెంట్ అనేవాడు ఎప్పుడు ఇస్తాడు ఈ ఆర్డర్, రిమూవల్ ఆర్డర్ అనేది? అంటే మనకి పార్లమెంట్ అనేది అడ్రస్ చేయాలి. పార్లమెంట్ అడ్రస్ అంటే పార్లమెంట్ అనేది ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ప్రెసిడెంట్కి
సేమ్ సెషన్ లో అంటే పార్లమెంట్ ఇప్పుడు బడ్జెట్ సెషన్ లో మనకి ఇక్కడ ఒక రిమూవల్ మనకి మోషన్ అనేది ఒక హైకోర్టు అగెనిస్ట్ గా హైకోర్టు జడ్జి కి అగెనిస్ట్ గా రిమూవల్ మోషన్ అనేది చేశారు అంటే తను తొలగించడానికి. సో ఆ మోషన్ అనేది పాస్ అయింది స్పెషల్ మెజారిటీతో. దాన్ని బడ్జెట్ సెషన్ లో జరిగితే బడ్జెట్ సెషన్ లోనే, వింటర్ సెషన్ లో జరిగితే వింటర్ సెషన్ లోనే, మాన్సూన్ సెషన్ లో జరిగితే మాన్సూన్ సెషన్ లోనే మనకి ఆ పార్లమెంట్ అనేది ఆ బిల్లుని పాస్ చేసి మనకి ఆ తర్వాత ప్రెసిడెంట్ కూడా అదే సెషన్ లో మనకి ఇవ్వాలన్నమాట. అంతేగాని నెక్స్ట్ ఇక్కడ బిల్ పాస్ చేసిన సెషన్ కాకుండా లోక్సభలో బడ్జెట్ సెషన్ లో చేసి, రాజ్యసభలో పార్లమెంట్ వింటర్ సెషన్ లో చేస్తాము లేకపోతే మాన్సూన్ సెషన్ లో చేస్తాము అంటే కుదరదన్నమాట. సేమ్ సెషన్ లో మనకి ప్రెసిడెంట్ వరకు వెళ్ళిపోవాలన్నమాట ఆ రిమూవల్ బిల్ అనేది, మోషన్ అనేది. ఓకే, సో అప్పుడు మనకి ప్రెసిడెంట్ అనేవాడు తీస్తాడు. అయితే ఈ అడ్రస్ ఏదైతే ఉందో పార్లమెంట్ చేసే అడ్రస్ అనేది మనకి ఇక్కడ స్పెషల్ మెజారిటీ ఉండాలి ఈచ్ హౌస్ లో, లోక్సభ రాజ్యసభలో. స్పెషల్ మెజారిటీ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ డిస్కస్ లో ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఏంటి మనకి స్పెషల్ మెజారిటీ అంటే, మనకి టోటల్ మెంబర్షిప్ లో మెజారిటీ కావాలి, అలాగే మనకి ప్రజెంట్ ఆ రోజు ఉన్న వాళ్ళకి 2/3 మెజారిటీ ఉండాలన్నమాట. ఏది ఎక్కువైతే అది ఎక్కువ దాన్ని సాటిస్ఫై చేయాలన్నమాట. ఓకే, సో స్పెషల్ మెజారిటీ అనేది చాలా చాలా కష్టం కాబట్టి మనకి ఇక్కడ మ్యాక్సిమం మోషన్స్ అనేవి పాస్ అవ్వవు. అయితే దీనికి ఎందుకు ఒక హైకోర్టు యొక్క జడ్జిని రిమూవ్ చేస్తాడు, గ్రౌండ్స్ ఏంటి అంటే మనకి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అలాగే ఇన్కెపాసిటీ. సో ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఇన్కెపాసిటీ అనేది మనం సుప్రీంకోర్టు జడ్జెస్ చూసేటప్పుడు కూడా, సుప్రీంకోర్టు చూసేటప్పుడు కూడా రిమూవల్ కి సేమ్ మనకి గ్రౌండ్స్ చెప్పారనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమంటుంది, మనకి ఒక హైకోర్టు జడ్జిని సేమ్ మేనర్ లో సేమ్ గ్రౌండ్స్ ఏవైతే మనకి సుప్రీంకోర్టు జడ్జికి వర్తిస్తాయో తొలగించడానికి, సేమ్ అవే హైకోర్టు జడ్జి కూడా వర్తిస్తాయి. ఓకే, సో మనకి ఇక్కడ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అని చెప్పి 1968 అని చెప్పి మనకి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో జడ్జెస్ యొక్క రిమూవల్ ని, హైకోర్టు జడ్జెస్ ని తొలగించడంలో ఆ ప్రాసెస్ ఏ ఉందో దాంట్లో మనకి కొంత ఒక ప్రాసెస్ అనేది మనకి చెప్పారనమాట. ఏ విధంగా చేయాలి అంటే, ఫస్ట్ మనకి పార్లమెంట్ లో మనకి బిల్ మోషన్ పాస్ చేయాలంటే ఫస్ట్ ఆ మోషన్ అనేది లోక్సభలో అయితే 100 మంది దాని మీద సంతకం చేయాలి, అదే రాజ్యసభలో అయితే 50 మంది సంతకం చేసి మనకి స్పీకర్ కానీ చైర్మన్ కానీ సబ్మిట్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ అసలు ఆ మోషన్ సబ్మిట్ చేయడానికి ఇంతమంది రికమెండేషన్ అనేది ఉండాలి, 50 మెంబర్స్ రాజ్యసభలో, 100 మెంబర్స్ లోక్సభలో. అంటే దగ్గర దగ్గరగా మనకి 20% మెంబర్స్ అనేవాళ్ళు దీన్ని అగ్రీ అవ్వాలన్నమాట. సో 500 అనుకున్నాం అనుకో మనకి లోక్సభ మనకి ఇక్కడ 250 అనేది మనకి ఇక్కడ. సో కాబట్టి 20% మనకి ఇక్కడ మెజారిటీ అనేవాళ్ళు ఫస్టే మనకి ఇక్కడ అప్రూవల్ అనేది సంతకం అనేది చేయాలన్నమాట. ఒకవేళ ఇలా చేసినప్పుడు కూడా మనకి స్పీకర్ చైర్మన్ ఆ సెషన్ లో దాన్ని అడ్మిట్ చేయొచ్చు ఆ మోషన్ ని, లేకపోతే రిఫ్యూజ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ స్పీకర్ కి చైర్మన్ దగ్గర ఉన్న ప్రపోజల్స్ బిల్స్ వాటిని డిస్కస్ చేయాలి కాబట్టి. ఓకే, సో ఒకవేళ స్పీకర్ అడ్మిట్ చేశాడు లేకపోతే చైర్మన్ అడ్మిట్ చేసుకున్నాడు అంటే ఆ బిల్లుని మనకి మోషన్ ని తీసుకున్నాడు. అయితే వెంటనే తీసుకున్న తర్వాత తనకి చేయాల్సిన పని ఏంటి అంటే, స్పీకర్ కానివ్వండి చైర్మన్ కానివ్వండి మనకి ఒక 3-మెంబర్ కమిటీ అనే దాన్ని వేయాలన్నమాట. ఆ కమిటీ ఏం చేసేది, ఇన్వెస్టిగేట్ చేసేది ఏవైతే తన మీద నేరారోపణలు చేశారో, ఆరోపణలు ఏవైతే చేశారో మనకి నేరం తను తప్పు చేశాడని చెప్పి ఆ ఆరోపణలన్నింటినీ కూడా మనకి ఇక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ చేసేది అనమాట ఈ 3-మెంబర్ కమిటీ. ఈ 3-మెంబర్ కమిటీ అనేది ఎవరెవరు కలిగి ఉంటారు అంటే, ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ మెంబర్ వచ్చేసరికి చీఫ్ జస్టిస్ కానివ్వండి లేకపోతే ఒక జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు కానివ్వండి, సిజిఐ అయినా ఉండొచ్చు లేకపోతే జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు అనేది కానీ ఉండొచ్చు అనమాట. అలాగే ఏదైనా ఒక హైకోర్టు, మనకున్న 25 హైకోర్ట్స్ లో ఏదైనా ఒక హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అనేవాడు మనకి ఇక్కడ ఒక మెంబర్గా ఉంటాడనమాట. అలాగే ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అంటే కూడా మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో కూడా చెప్పుకున్నాం ఫ్రెండ్స్, ఎవరికైతే లీగల్ నాలెడ్జ్ లో అలాగే మనకి చట్టం పైన చాలా ఎక్కువ పట్టు ఉండి తను చాలా ఎక్కువ మేధావిగా మనం పేర్కొంటాడో అలాంటి వాడిని. సో ఈ ముగ్గురు కలిసి మనకి నేను చేసిన తన మీద ఉన్న ఆరోపణ చార్జెస్ అన్నింటిని కూడా మనకి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారనమాట. ఒకవేళ ఆ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ కమిటీ అనేది మనకి ఆ జడ్జి అనేవాడు నిజంగానే మిస్బిహేవియర్ చేశాడు, గిల్టీగా ఫౌండ్ అయ్యాడు, మనకి అతను నిజంగానే మిస్బిహేవియర్ చేశాడు, అలాగే మనకి కొంత దేని వల్ల కానీ సఫర్ అవుతున్నాడు ఇన్కెపాసిటీ వల్ల అని చెప్పి, మనకి కెపాసిటీ లేదు తనకి ఒక హైకోర్టు జడ్జిగా ఉండేది అని చెప్పి మనకి ఇక్కడ నిరూపణ అయింది కమిటీ అనుకుంది. దాంట్లో మనకు కనిపెట్టింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో ఇవి నిజమేను అని చెప్పి, ఆ చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అని చెప్పి, అప్పుడు మనకి ఆ బిల్లు ఆ మోషన్ ని పాస్ చేయడం కోసం కన్సిడరేషన్ కోసం హౌస్ లో తీసుకుంటారు, లోక్సభలో రాజ్యసభలో. అంటే లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టక ముందలే మనకి ఒక స్పీకరు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఈ ప్రాసెస్ మొత్తం ఈ కమిటీ వేసి ఇన్వెస్టిగేషన్ చేపిస్తారు అన్నమాట. ఆ ఇన్వెస్టిగేషన్ లో ప్రూవ్ అయితేనే మనకి ఇక్కడ
హౌస్ లోకి మనకి ఇక్కడ ఓటింగ్ కి పాస్ చేయడం కోసం అనేది వచ్చింది, ఇంట్రడక్షన్ అనేది జరిగింది. అయితే ఈ మోషన్ అనేది మనకి స్పెషల్ మెజారిటీతో మనకి ఇక్కడ అప్రూవ్ అవ్వాలి లోక్సభలోను రాజ్యసభలోను. ఆ తర్వాత మనకి సేమ్ దీన్ని మనకి ఆ మోషన్ ని ప్రెసిడెంట్ కి ప్రెజెంట్ చేస్తారు ఈ రిమూవల్. అప్పుడు ప్రెసిడెంట్ అనేవాడు ఒక ఆర్డర్ చేసి జడ్జిని రిమూవ్ చేస్తాడు అనమాట. సో దీన్ని మొత్తం చూసుకుంటే ఒక రిమూవల్ ఆఫ్ జడ్జి, ఇంపీచ్మెంట్ అనే పదం ఓన్లీ ప్రెసిడెంట్ వాడతారు ఫ్రెండ్స్, రిమూవల్ ఆఫ్ జడ్జి ఆఫ్ హైకోర్టు అనేది మనకి సుప్రీంకోర్టు జడ్జి గానే సేమ్ మనకి ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉందో 1963లో, సో సేమ్ అదే మనకి చెప్తుంది అనమాట. సుప్రీంకోర్టు జడ్జిని తీయాలన్నా హైకోర్టు జడ్జిని తీసుకెళ్ళాలన్నా కానీ ప్రొసీజర్ అనేది ఈ స్టెప్స్ అన్ని కమిటీ వేయాలి, స్పెషల్ మెజారిటీ అనేది దాంతో పాస్ అవ్వాలి, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఇస్తాడు. ఇప్పుడు వరకు మనకి ఒక జడ్జిని కూడా హైకోర్టు జడ్జిని కూడా రిమూవ్ చేయలేదు, ఇంపీచ్ చేయలేదు అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి చాలా ఈ ప్రాసెస్ అనేది కఠినమైంది. సో ఇంత ప్రాసెస్ లో మనకి ప్రూవ్ చేయడం అనేది, ఒక జడ్జిని తీసేయడం అనేది, తొలగించడం అనేది అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. ఎంతో తప్పు చేస్తే తప్ప అందరికి ఓపెన్ గా తెలిసే విధంగా మనకి అతన్ని రిమూవ్ చేయడం అనేది జరగదు అనమాట. ఓకే, సో ట్రాన్స్ఫర్, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్, సో ఈ జడ్జెస్ ని ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఎవరి ఉంది, ప్రెసిడెంట్ దగ్గరే ఉంది. మనకి ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడు, ప్రెసిడెంటే రిమూవ్ చేస్తాడు, రెజిగ్నేషన్ ఇవ్వాలన్న ప్రెసిడెంట్ కి, మనకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ ప్రెసిడెంటే. హైకోర్టు జడ్జెస్ కూడా మనకి మొత్తం హైకోర్టు అయినప్పటికి కూడా, స్టేట్ కి సంబంధించిన అయినప్పుడు కూడా ప్రెసిడెంటే మనకి ఇక్కడ అన్ని చేస్తాడనమాట. సో ఇతను ప్రెసిడెంట్ అనేవాడు మనకి ఒక హైకోర్టు నుంచి వేరే హైకోర్టు కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు హైకోర్టు జడ్జెస్ ని. అయితే కన్సల్టేషన్ తీసుకోవాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత. సో అయితే ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అతనికి శాలరీతో పాటుగా ఈ కంపెన్సేటరీ అలవెన్స్ అని చెప్పి, ఒక ప్లేస్ నుంచి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు తన యొక్క సామాన్లు అన్ని పంపించాలి కాబట్టి, సో వాటికి ఒక కంపెన్సేటరీ అలవెన్స్ గా మనకి కొంత మనీ అనేది ఇస్తారనమాట. అది ఎవరు డిటర్మైన్ చేస్తారంటే పార్లమెంట్ డిటర్మైన్ చేస్తారు. అయితే 1977లో ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు అనేది ఒక హైకోర్టు జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలంటే అది ఓన్లీ ఎక్సెప్షనల్ మెజర్ గా, అంటే ఎక్సెప్షనల్ అంటే ఇంకా తప్పనిసరి అయితేనే ఒక హైకోర్టు జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలి తప్ప నార్మల్ గా చేయకూడదు. అది కూడా మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ కి సంబంధించి ఉండాలి, అంటే మనకి అక్కడ అతని యొక్క అవసరం అనేది ఆ హైకోర్టులో చాలా చాలా ఉంది అని చెప్పి అనుకుంటేనే తప్ప, ఎక్సెప్షనల్ కేసెస్ లోనే తప్ప నార్మల్ గా హైకోర్టు జడ్జిని ట్రాన్స్ఫర్ చేయకూడదు. అయితే అది ఒక పనిష్మెంట్ లాగా చేయకూడదు అని చెప్పి మెయిన్ గా ఇక్కడ చెప్పడానికి గల కారణం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి 1994లోనే సేమ్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ ఆ ట్రాన్స్ఫర్ అనేది జరిగితే ఆ ట్రాన్స్ఫర్ ని ఒక జుడిషియల్ రివ్యూ కూడా మనకి ఇక్కడ చేయొచ్చు ఒకవేళ అవసరం అయితే. ఎందుకంటే ఆర్బిట్రీనెస్ అంటే మనకి ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ తీసుకుంటున్నాడు, ప్రెసిడెంట్ అనేవాడు ఎవరి మీద యాక్ట్ చేస్తాడు, ప్రెసిడెంట్ అనేవాడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ లేకపోతే క్యాబినెట్ అని చెప్పుకోండి. సో క్యాబినెట్ చెప్పిన డెసిషన్ అనేది ప్రెసిడెంట్ తీసుకుంటాడు. ట్రాన్స్ఫర్ అనేది మనకి ఇక్కడ రిమూవ్ చేయట్లేదు కాబట్టి సో పెద్ద డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎవరు ఇక కన్సల్టేషన్ అనేది కావాలి సీజీఐది. సో సీజీఐ కన్సల్ట్ చేశాడు, ఆ తర్వాత మనకి ప్రెసిడెంట్ అనేవాడు ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఈ ట్రాన్స్ఫర్ అనేది ఎందుకు జరిగింది, ఇక్కడ ఎవరైతే క్యాబినెట్ ఉన్నారో ఆ క్యాబినెట్ కి అగెనిస్ట్ గా మనకి ఇక్కడ గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా పనిచేశాడు, అందుకని చెప్పి అతను చేస్తున్నాడా లేదా, ఆర్బిట్రేషన్ అంటే తన మీద కావాలని చేస్తున్నాడు అనమాట, కావాలని తనని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, తనకి మనకి కొంచెం ఒక పనిష్మెంట్ లాగా ఇస్తున్నారు అనమాట. సో దాన్ని ఎవరు జుడిషియల్ రివ్యూ అనేది చేయొచ్చు అనమాట. కానీ ఆ జుడిషియల్ రివ్యూ అనేది ఎప్పుడు తీసుకుంటారు అంటే, మనకి ఎవరైతే జడ్జ్ మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయబడుతున్నాడో అతను మనకి కేసు వేస్తేనే జుడిషియల్ రివ్యూ అనేది జరిగింది, లేకపోతే జుడిషియల్ రివ్యూ అనేది జరగదు అనమాట. సో అంటే జుడిషియల్ రివ్యూ ఆప్షన్ ఉంది, అలాగే మనకి ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీదనే ట్రాన్స్ఫర్ అనేది జరగాలి, నార్మల్ గా ట్రాన్స్ఫర్స్ అనేవి జరగవు అని తెలుస్తుంది ఫ్రెండ్స్ హైకోర్టు. కాబట్టి ప్రొవిజన్ అనేది ఉంది ట్రాన్స్ఫర్ అవే అవకాశం అనేది ఉంది జడ్జెస్ కి. అయితే సేమ్ మనకి ఇక్కడ థర్డ్ జడ్జెస్ కేసులో 1998లో మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మనకి ఈ ట్రాన్స్ఫర్ గురించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ అని చెప్తున్నాం కదా, ఓన్లీ సీజీఐఏ కాకుండా, ఓకే ఓన్లీ సీజీఐఏ కాకుండా మనకి ఇక్కడ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ని కూడా కన్సల్ట్ అవ్వాలి. ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఎక్కడికి, సుప్రీంకోర్టు. సో వీళ్ళతో పాటుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ 2 హైకోర్ట్స్, 2 హైకోర్ట్స్ అంటే ఏ హైకోర్టు నుంచి అతను ట్రాన్స్ఫర్ అవుతున్నాడో, అలాగే వేరే హైకోర్టుకి ఎక్కడికైతే పోస్టింగ్ ఇస్తున్నారో అక్కడికి ఆ 2 హైకోర్ట్స్ యొక్క చీఫ్ జస్టిస్ ని కూడా కన్సల్టేషన్ అవ్వాలి. సో ఇంతమంది కన్సల్టేషన్ లో మెజారిటీ అనేది ఎటైనా మారచ్చు ఫ్రెండ్స్, దానికి అది ట్రాన్స్ఫర్ అవడం క్యాన్సిల్ కూడా చేయొచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే, కన్సల్టేషన్ ప్రాసెస్ అంటే ఓన్లీ సీజీఏ కాదు, మనకి ఇక్కడ ఇంతమందిని కూడా కన్సల్టేషన్ చేయాలి ట్రాన్స్ఫర్ విషయంలో అని చెప్పి క్లియర్ గా మనకు చెప్పింది. సో మనకి సీజీఐని ఒకవేళ క్యాబినెట్ మనకి ప్రలోభం చేసినా కానీ, మనకి ఇక్కడ క్యాబినెట్ ఏదైనా ఆఫర్ ఇచ్చినా కానీ సీజీఐకి, ఇక్కడ మిగతా ఇంతమంది సీనియర్ మోస్ట్ జడ్జెస్ కి అలాగే 2 హైకోర్టు యొక్క జడ్జెస్ కి మనకి ఇక్కడ ఇంతమంది ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి
ట్రాన్స్ఫర్ అనేది చాలా అవసరం అయితేనే అయింది, లేకపోతే ఆషామాషిగా అయితే అవ్వదు అన్నమాట ట్రాన్స్ఫర్. ఓకే, సో ఇప్పుడు యాక్టింగ్ చీఫ్ జస్టిస్. సో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే మనకి ఒక హైకోర్టులో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ని ఎప్పుడెప్పుడు నియమిస్తారు అంటే ఆప్షన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి, అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనకి ఇక్కడ ఒకవేళ చీఫ్ జస్టిస్ యొక్క ఆఫీస్ అనేది వేకెంట్ గా ఉంది అంటే ఖాళీగా ఉంది అంటే చీఫ్ జస్టిస్ ని అపాయింట్మెంట్ చేయలేదు, ఒకవేళ సడన్ గా మనకి డెత్ అయిపోయింది ఆఫీస్ లో ఉన్న చీఫ్ జస్టిస్ ది, సో నెక్స్ట్ అపాయింట్ చేయాల్సింది, అప్పుడు ప్రెసెంట్ ఆ చీఫ్ జస్టిస్ యొక్క పదవిని ఖాళీగా ఉంచకుండా మనకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేస్తారు. అది ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, అలాగే చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆ హైకోర్టుకి టెంపరీగా ఆబ్సెంట్, ఎక్కడైనా వేరే ఆబ్సెంట్ అంటే లీవ్ తీసుకున్నాడు లేకపోతే ఏదైనా పని మీద వేరే చోటుకి వెళ్ళడం జరిగింది, సో అలాంటప్పుడు మనకి చీఫ్ జస్టిస్ ని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ని మనకి అపాయింట్ చేస్తారనమాట. అలాగే మనకి ఎవరైతే ప్రజెంట్ ఉన్న చీఫ్ జస్టిస్ అనేబుల్ టు పర్ఫామ్, మనకి తన అనారోగ్యం వల్ల కానివ్వండి లేకపోతే ఇతరేతర కారణాల వల్ల అతను డ్యూటీస్ చేయలేకపోతున్నాడు, సో అటువంటి టైంలో మనకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అనేవాడిని అపాయింట్ చేస్తాడు ప్రెసిడెంట్. ఓకే, సో అయితే మరి అడిషనల్ అలాగే యాక్టింగ్ జడ్జెస్, ఇందాక మనం చూసింది యాక్టింగ్ చీఫ్ జడ్జ్ అనమాట. ఓకే, యాక్టింగ్ చీఫ్ జస్టిస్, ఇక్కడ మనకి ఓన్లీ జడ్జెస్, హైకోర్టులో ఉన్న జడ్జెస్ కూడా యాక్టింగ్ జడ్జెస్ అనేవాళ్ళు మనకి ఉంటారనమాట. అది చూద్దాం. అడిషనల్ జడ్జెస్ అంటే ప్రెసిడెంట్ అనేవాడు మనకి ఎవరైతే ఒక హైకోర్టులో జడ్జి అవుతారో రియల్లీ క్వాలిఫైడ్ అంటే మనకి ఒక వ్యక్తిని హైకోర్టులో జడ్జిగా మనకి ఇక్కడ అపాయింట్ చేసే ముందర, అడిషనల్ జడ్జిగా అపాయింట్ చేసే ముందర అతను ఫస్ట్ హైకోర్టు యొక్క జడ్జెస్ రావడానికి వల్ల క్వాలిఫికేషన్స్ తనలో ఉండాలన్నమాట. ఓకే, సో అలాంటి వ్యక్తిని ఒక టెంపరీ పీరియడ్ నాట్ ఎక్సెడింగ్ 2 ఇయర్స్, 2 సంవత్సరాల కంటే ఎక్కువ టైంకి అపాయింట్ చేయడు, ఓన్లీ 2 సంవత్సరాల లోపు మాత్రమే మనకి అతన్ని అడిషనల్ జడ్జిగా అపాయింట్ చేస్తారనమాట. ఎందుకు చేస్తారు అంటే మనకి హైకోర్టులో ఉన్న కేసులు అనేవి ఎక్కువ అవుతున్నాయి టెంపరీగా, అంటే టెంపరీగా అంటే ప్రజెంట్ ఇప్పుడు 100 కేసులు వచ్చాయి 150 కేసులు వస్తాయి సమ్ ఇష్యూస్ వల్ల, సపోజ్ ఇక్కడ దంగాలు అవడము లేకపోతే ఏదైనా అయింది అప్పుడు సిచ్యువేషన్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగాలేదు సో ఆ స్టేట్లో, సో దానివల్ల మనకి కేసులు ఎక్కువ వస్తున్నాయి, సో అలాంటి టెంపరీ ఇంక్రీజ్ ఏదైతే ఉందో దానిని ట్యాకిల్ చేయడం కోసం ఒక అడిషనల్ జడ్జిని అపాయింట్ చేయొచ్చు, ఒకటి కాకపోతే ఇంకెక్క ఎంతమంది అయినా కానీ మనకి ప్రెసిడెంట్ అనేవాడు ఆ సిచ్యువేషన్ బట్టి. లేకపోతే హైకోర్టులో ఉన్న పెండింగ్ వర్క్ అనేది ఏరియాస్ అంటే ఎక్కువ వర్క్ అనేది పెండింగ్గా ఉంది, సో అలాంటప్పుడు ఆ పెండింగ్ వర్క్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయడం కోసం అడిషనల్ జడ్జెస్ అనేవాడిని అపాయింట్ చేశారనమాట. ఈ 2 కండిషన్లో మనకి ప్రెసిడెంట్ అనేవాడు అడిషనల్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. అలాగే మనకి యాక్టింగ్ జడ్జెస్ అంటే, యాక్టింగ్ జడ్జెస్ అంటే ఇప్పుడు ఒక జడ్జి హైకోర్టు యొక్క జడ్జి ఉన్నాడు, ఆ హైకోర్టు యొక్క జడ్జి ఎవరైతే చీఫ్ జస్టిస్ ఇక్కడ ఇంక్లూడ్ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ జడ్జెస్ గురించి మాట్లాడతాం. చీఫ్ జస్టిస్ కి ఆల్రెడీ చూసాం ఏ ఆప్షన్స్ వేకెంట్ గా ఉన్నప్పుడు అని చెప్పి, అతను ఏదైనా కొన్ని కారణాల వల్ల ఆబ్సెంట్ అవడం కానివ్వండి, ఇనేబిలిటీ ఉన్నప్పుడు, అనేబుల్ టు పర్ఫామ్ అయినప్పుడు. సో సేమ్ ఇదే విధంగా ఒక జడ్జి ఆఫ్ హైకోర్ట్ అనేవాడు అనేబుల్ టు పర్ఫామ్ హిస్ డ్యూటీ, సో అతను డ్యూటీస్ చేయలేకపోతున్నాడు ఎందుకు, అనారోగ్యం వల్ల ఏదైనా ఒక ఆబ్సెన్స్ కానివ్వండి దేనివల్ల కానివ్వండి అతను డ్యూటీస్ చేయలేకపోతున్నాడు హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, సో అలాంటప్పుడు ఈ వేకెంట్ గా ఉన్న జడ్జి, ఈ హైకోర్టు జడ్జి ఎవరైతే వేకెంట్ గా ఉన్నాడో అక్కడ మనకి యాక్టింగ్ జడ్జిగా ఒక అతన్ని అపాయింట్ చేయొచ్చు అనమాట. సో అతను కూడా మనకి డ్యూయల్లీ క్వాలిఫైడ్ పర్సన్ అయి ఉండాలి, అంటే మనకి హైకోర్టు జడ్జి అవడానికి గల క్వాలిఫికేషన్స్ లో ఉండాలన్నమాట, సో అలాంటప్పుడు అతన్ని యాక్టింగ్ జడ్జిగా మనకి ఇక్కడ అపాయింట్ చేస్తారు. అలాగే మనకి ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నా, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, ఆ హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో అతను వేకెంట్ గా ఉండటం వల్ల, సో ఇతనికి ఇందాక మనం చెప్పుకున్న 3 కండిషన్స్ వల్ల వేకెన్స్ అనేది ఏర్పడింది, అలాంటప్పుడు ఏ జడ్జిని అయితే మనకి ఇక్కడ ఒక జడ్జిని మనకి అపాయింట్ చేస్తారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హైకోర్టుగా. ఓకే, ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా మనకి ఆ హైకోర్టు జడ్జెస్ నుంచి సీనియర్ మోస్ట్ ని లేకపోతే వేరే వాళ్ళని అపాయింట్ చేస్తారు, సో అలాంటప్పుడు ఆ యాక్ట్ చేసి అతని యొక్క ప్లేస్ ని ఫిల్ చేయడం కోసం మనకి యాక్టింగ్ జడ్జిని అపాయింట్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇలా మనకి ఈ 2 కండిషన్లో మనకి యాక్టింగ్ జడ్జెస్ ని కూడా అపాయింట్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే ఎవరైతే ఈ యాక్టింగ్ జడ్జెస్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే పర్మనెంట్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాక్ రెజ్యూమ్ చేస్తే మళ్ళీ మనకి ఆఫీస్కి వాళ్ళు వెనక్కి వచ్చేసి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు నిర్వర్తించేటప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క టెన్యూర్, వీళ్ళ యొక్క యాక్టింగ్ జడ్జి పదవి అనేది తొలగిపోతుంది అనమాట. అయితే ఇప్పుడైనా అడిషనల్ జడ్జి యాక్టింగ్ జడ్జి కానీ అపాయింట్ చేసినప్పుడు వాళ్ళ ఏజ్ కూడా 62 ఇయర్స్ కంటే లో తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు, ఇది మాత్రం అందరికీ వర్తించింది యాక్టింగ్ జడ్జి అనేవండి మనకి రిటైర్డ్ జడ్జికి తప్ప. ఓకే, సో ఈ రిటైర్డ్ జడ్జెస్ గురించి చెప్తాం. సో రిటైర్డ్ జడ్జెస్ అనే వాళ్ళని ఎప్పుడు అపాయింట్ చేస్తారంటే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు మనకి ఒక స్టేట్ యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో హైకోర్టుకి అతను ఒక రిటైర్డ్ జడ్జిని
ఒక అదే హైకోర్టు యొక్క రిటైర్డ్ జడ్జి కానివ్వండి, లేకపోతే వేరే హైకోర్టు యొక్క రిటైర్డ్ జడ్జిని మనకి ఒక హైకోర్టులో జడ్జిగా యాక్ట్ చేయమని, కొన్ని రోజులు మనకి తన యొక్క పనులు విధులు విధించమని జడ్జిగా తనని అడగొచ్చు అనమాట, రిక్వెస్ట్ చేయొచ్చు. ఓకే, టెంపరీ పీరియడ్ కోసం. అదే ఆ టెంపరీ పీరియడ్ కోసం ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తాడో, ఆ రిక్వెస్ట్ చేసే ముందర మనకి ప్రెసిడెంట్ యొక్క కన్సెంట్ అనేది ఫస్ట్ కావాలి. ఫస్ట్ ప్రెసిడెంట్తో తను మాట్లాడి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అనేవాడు ఒక రిటైర్డ్ జడ్జిని మన ఇక్కడ మేము జడ్జిగా పిలవాలనుకుంటున్నాము అన్నప్పుడు ఆ వ్యక్తిని కన్సల్ట్ చేసుకుని ఆ వ్యక్తి కానీ ఒప్పుకుంటే, ఆ వ్యక్తి ఒప్పుకున్నప్పుడు ప్రెసిడెంట్ ఒప్పుకుంటే మనకి ఇక్కడ తన్ని అపాయింట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అయితే మనకి ఈ జడ్జి ఎవరైతే రిటైర్డ్ జడ్జి ఉన్నాడో ఆ రిటైర్డ్ జడ్జికి మనకి అలవెన్స్ సాలరీస్ ఎంత ఇవ్వాలి అనేది మనకి ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తారనమాట. అంటే టెంపరీ అనమాట, కాబట్టి ప్రెసిడెంట్ అనేవాడు మనకి ఆ అలవెన్స్ అనేది డిసైడ్ చేస్తాడు. ఓకే, అలాగే మనకి ఇక్కడ ఎప్పుడైతే అతను ఒక యాక్టింగ్ చేస్తున్నాడు రిటైర్డ్ జడ్జి అనేవాడు జడ్జిగా, సో అతను కూడా సేమ్ జ్యూరిడిక్షన్ పవర్స్ ప్రివిలేజెస్ ఆ హైకోర్టులో ఎంజాయ్ చేస్తాడనమాట. అయితే మనకి ఇక్కడ ఇతన్ని ఒక హైకోర్టు జడ్జిగా మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోము. ఓన్లీ రిటైర్డ్ జడ్జి అనేవాడు ఒక టెంపరీగా వచ్చాడు, సో కాబట్టి తన్ని హైకోర్టు జడ్జెస్లో కౌంట్ చేయమన్నమాట. అదే యాక్టింగ్ జడ్జి అడిషనల్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కౌంట్ చేస్తాం మనం ఇక్కడ. కానీ రిటైర్డ్ జడ్జిని ఎప్పుడైతే మనకి ఒక జడ్జిగా రిక్వెస్ట్ చేసి అపాయింట్ చేస్తారో, సో దాన్ని మనకి పరిగణనలోకి రాదనమాట. ఓకే, నెక్స్ట్ సార్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇండిపెండెన్స్ ఆఫ్ హైకోర్ట్. సో మనకి ఈ హైకోర్ట్స్ యొక్క ఇండిపెండెన్స్ అనేది మనకి చాలా చాలా అవసరం. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఈ ఎఫెక్టివ్ డిశ్చార్జ్, మనకి వాళ్ళకు ఉన్న డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అందరికీ జుడిషియరీ అనేది న్యాయం జరిగే విధంగా మనకి ఇక్కడ జుడిషియరీ అనేది మనకి పనిచేయాలన్నమాట. ఆ న్యాయం జరగాలి అంటే మనకి వీళ్ళకి స్వతంత్రంగా పనిచేయాలన్నమాట హైకోర్ట్స్ అనేవి. సో అయితే ఈ స్వతంత్రం ఏ విధంగా ఎవరు కూడా తన యొక్క పరిధిని ఎన్క్రోచ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి కానివ్వండి, ఇంటర్ఫీరెన్స్ కానివ్వండి, అది ఎగ్జిక్యూటివ్ నుంచి కానివ్వండి లేకపోతే లెజిస్లేచర్ నుంచి కానివ్వండి. ఎగ్జిక్యూటివ్ అంటే మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, లెజిస్లేటర్ అంటే అసెంబ్లీ లేకపోతే లెజిస్లేటివ్ కౌన్సిల్. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఒత్తిడి కానీ మనకి ఇంటర్ఫీరెన్స్ అనేది మనకి ఇక్కడ వాళ్ళకి హైకోర్టు మీద పడకూడదు అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనం చెప్తున్నాం కదా, అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి మెయిన్ గా 3 పార్ట్స్ గా డివైడ్ అయ్యింది, లెజిస్లేటివ్, అలాగే ఎగ్జిక్యూటివ్, అలాగే జ్యుడిషియరీ. సో ఏది తన యొక్క అంశాల్లోకి వేరే వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వకుండా పనిచేస్తే మనకి గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా కరెక్ట్ గా జరుగుతుందని చెప్పుకున్నాం. సో అలాగే వాళ్ళు జస్టిస్ ని, న్యాయాన్ని వాళ్ళు ఎవరికి కూడా భయపడి లేకపోతే ఎవరికి ఫేవర్ చేయకుండా ఎప్పటి వరకు అయితే మనకి ఇస్తారో అప్పుడు వాళ్ళకి స్వతంత్రం ఉన్నట్టు. సో అలా స్వతంత్రంగా ఉంటేనే మనకి అందరికీ వాళ్ళు న్యాయం చేయగలరు అనమాట. సో కాబట్టి న్యాయం చేయడం కోసం హైకోర్ట్స్ కి ఇండిపెండెన్స్ అనేది చాలా చాలా అవసరం. కాబట్టి ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం చేసేటప్పుడు రాజ్యాంగకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ప్రొవిజన్స్ సేఫ్ గార్డ్ కోసం, అంటే తన యొక్క ఇండిపెండెన్స్ ని కాపాడడం కోసం, హైకోర్టు యొక్క ఇండిపెండెన్స్ ని, అలాగే మనకి ఇంపార్షియల్ ఫంక్షనింగ్ కోసం మనకి హైకోర్టుకి కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఇచ్చారు. ఆ ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడికి మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్. సో మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే మనకి ఒక హైకోర్టులో జడ్జిని కానివ్వండి లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుని కానివ్వండి, అపాయింట్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది, మనకి ప్రెసిడెంట్ అనేవాడు, అంటే ప్రెసిడెంట్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో క్యాబినెట్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. అయితే ప్రెసిడెంట్ ఎవరు కన్సల్టేషన్ తీసుకుంటాడు, మనకి జ్యుడిషియరీలో ఉన్న మెంబర్స్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, ప్లస్ మనకి ఇక్కడ కొలీజియం సిస్టమ్ ఉంది కాబట్టి కొలీజియం సిస్టమ్ లో సీనియర్ మోస్ట్ జడ్జెస్, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ని ఇక్కడ కన్సల్ట్ చేసుకున్న తర్వాతే మనకి చీఫ్ జస్టిస్ ని, అలాగే జడ్జెస్ హైకోర్టులో ఉన్న జడ్జెస్ ని మనకి ఇక్కడ అపాయింట్మెంట్ చేస్తారనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, ఈ ప్రొవిజన్ వల్ల ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో తన యొక్క అబ్సల్యూట్ డిస్క్రిషన్, అంటే ఓన్లీ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం తీసుకోదనమాట. ఆ నిర్ణయం అనేది దాంట్లో తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ జ్యుడిషియరీ మెంబర్స్ కూడా అపాయింట్మెంట్స్ అనేవి చేసేటప్పుడు జ్యుడిషియరీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో కాబట్టి అది పొలిటికల్ బేస్ గాను ప్రాక్టికల్ గా కన్సిడరేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి, ఉండవు అనమాట, బయాస్డ్ గా ఉండవు. అందరూ పక్షపాతం లేకుండా మనకి ఎవరైతే మంచి పొజిషన్ లో ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళని మాత్రమే అపాయింట్మెంట్ అనేది చేస్తారు. ఓకే, ఫస్ట్ రీజన్ ఇది, ఫస్ట్ ప్రొవిజన్ ఇది అనమాట. అలాగే వీళ్ళకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అంటే మనకి హైకోర్టులో జడ్జి యొక్క టెన్యూర్ అనేది చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది అనమాట. ఎలా ఇచ్చారు అంటే మనకి ఒకసారి మనకి ఒక ప్రెసిడెంట్, ఇప్పుడు మనం చెప్పుకున్న రిమూవల్ ఆఫ్ జడ్జెస్ చేసేదానికి ప్రెసిడెంట్ చేయగలడు, కాకపోతే దానికి ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో మనం చూసాం. సో కాబట్టి ఈ మేనర్స్, అలాగే గ్రౌండ్స్ ఏదైతే ఉన్నాయో, 2 గ్రౌండ్స్ ఏదైతే మనం చెప్పుకున్నామో, అవి రాజ్యాంగంలో చెప్పబడిన విధంగా ఫాలో చేసిన తర్వాతే మనకి ప్రెసిడెంట్ అనేవాడు రిమూవ్ చేయగలడు అనమాట. సో రిమూవ్ చేయడం అనేది చాలా చాలా పెద్ద ప్రాసెస్.
సో స్పెషల్ మెజారిటీ కావాలి, దాని ఫస్ట్ కమిటీ వేయాలి, ఆ కమిటీలో నిరూపణ అయిన తర్వాత మనకి లోక్సభ రాజ్యసభకి వెళ్ళి అక్కడ స్పెషల్ మెజారిటీ జరిగిన తర్వాత స్పెషల్ మెజారిటీ అనేది ఒకే సెషన్ లో జరగాలి. సో ఇన్ని క్లాజెస్ ని మనకి చేయాలన్నమాట ఒక హైకోర్టు జడ్జిని రిమూవ్ చేయాలంటే. ఓకే, సో ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి మనకి ప్రెసిడెంట్ అపాయింట్ చేసినప్పుడు కూడా, సో ఒక జడ్జి ఎవరైతే ఉన్నాడో హైకోర్టులో, సో అతను ప్రెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ గా కింద మనకి తన యొక్క ఆఫీస్ ని హోల్డ్ చేయలేదు. అంటే ప్రెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ తలుచుకున్నప్పుడు అతను రిమూవ్ చేయలేడు అనమాట. అతను రిమూవ్ చేయాలంటే చాలా చాలా మనకి ప్రాసెస్ అనేది ఉంది, రాజ్యాంగంలో క్లియర్ ప్రాసెస్ అనేది చెప్పబడింది. ఓకే, అయితే మనకి దీని వల్ల ఇదే కారణం వల్ల ఇప్పుడు వీళ్ళకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంది కాబట్టే మనకి ఇక్కడ ఇంతవరకు ఒక జడ్జిని కూడా మనకి ఇంతవరకు రిమూవ్ చేయలేదు. ఒకసారి అపాయింట్మెంట్ అయినాక అతను 62 ఇయర్స్ లో రిటైర్డ్ అయ్యాడే తప్ప హైకోర్టు జడ్జిని ఎవరు కూడా రిమూవల్ ప్రాసెస్ ద్వారా రిమూవల్ చేయలేదు. ఎందుకంటే అది చాలా కఠినమైన ప్రాసెస్, అందుకని చెప్పి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్. ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్ అంటే సాలరీస్, అలవెన్స్, ప్రివిలేజెస్, లీవ్, పెన్షన్, ఇవన్నీ కూడా మనకి హైకోర్ట్ జడ్జెస్ కి టైం టు టైం ఎవరు డిటర్మైన్ చేస్తారు, పార్లమెంట్ డిటర్మైన్ చేసింది. అయితే వీటిని డిసడ్వాంటేజ్ కింద, అంటే వాళ్ళకి పార్లమెంట్ అంటే ఇప్పుడు మనకి రూలింగ్ పార్టీ క్యాబినెట్ ఉండేది కాబట్టి క్యాబినెటే మనకి ఇక్కడ డెసిషన్ తీసుకుని ఆ బిల్స్ అనేది పెట్టి ప్రవేశపెట్టింది. సో ఇక్కడ మనకి వీళ్ళకి డిసడ్వాంటేజ్ గా హైకోర్ట్స్ అనేవి మనకి అగెనెస్ట్ గా పనిచేస్తున్నాయని చెప్పి వాళ్ళని తగ్గించడం, వాళ్ళ సాలరీస్ తగ్గించడం కోసం ఏదైనా బిల్ తీసుకురావచ్చు, అంటే బిల్లుని తీసుకురావచ్చు ఫ్రెండ్స్, ఓన్లీ పెంచడానికి, తగ్గించడానికి చేయలేమన్నమాట. సో వాటిని చేంజ్ చేయాలి అంటే మనకి ఓన్లీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మాత్రమే తగ్గించగలదన్నమాట, అంతేగాని తగ్గించడం అనేది జరగదు. పెంచవచ్చు, పెంచే అవకాశం ఉంది కానీ తగ్గించే అవకాశం లేదనమాట. సో ఒకసారి ఒక జడ్జిగా హైకోర్టుగా ఉన్నప్పుడు సేమ్ తన టర్మ్ ఆఫ్ ఆఫీస్ మొత్తం 62 ఇయర్స్ వచ్చే వరకు కూడా పెరగడమే జరిగింది కానీ తగ్గడం అనేది ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి మనకి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మనకి సాలరీస్ కానివ్వండి, అలవెన్సెస్ కానివ్వండి జడ్జెస్కి సంబంధించి, అలాగే వాళ్ళ యొక్క స్టాఫ్ యొక్క సాలరీస్, అలవెన్సెస్, పెన్షన్స్ మొత్తం కూడా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఛార్జ్ అవుతాయి రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ మీద, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ కి ఛార్జ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనం ఛార్జ్ అనే పదం వాడుతున్నామో అవి ఓన్లీ డిస్కషన్ జరుగుతాయి తప్ప స్టేట్ లెజిస్లేచర్లో ఓటింగ్ అనేది జరగదన్నమాట. ఎందుకంటే అవి ఖచ్చితంగా మనకి పేమెంట్ చేయాల్సిందే, అవి ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాయి కాబట్టి. ఓకే, కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నోట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఓన్లీ హైకోర్టు జడ్జెస్ యొక్క సాలరీస్, అలవెన్సెస్ మాత్రమే మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్కి సంబంధించి రాష్ట్రం నుంచి మనకి రాష్ట్ర బడ్జెట్లో నుంచి ఛార్జ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే హైకోర్టు జడ్జెస్, చీఫ్ జస్టిస్ రిటైర్డ్ అయిపోతాడో, ఆ రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పెన్షన్స్ అనేవి మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇక్కడ ఛార్జ్ అవుతాయి అనమాట, రాష్ట్రాల నుంచి ఛార్జ్ అవ్వదు పెన్షన్ అనేది. ఓకే, కానీ ఈ పెన్షన్ ఎవరైతే మిగతా స్టాఫ్ ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్స్ అనేవి మనకి స్టేట్ నుంచి అవుతాయి, కానీ మనకి ఓన్లీ జడ్జెస్ యొక్క పెన్షన్స్ అనేవి ఇండియా యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి మనకి ఇక్కడ అవుతాయి అనమాట. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి కండక్ట్ ఆఫ్ జడ్జెస్ కెనాట్ బి డిస్కస్డ్, అంటే మనకి ఈ జడ్జెస్ మనకి ఒక విషయం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి పార్లమెంట్ లో డిస్కషన్ చేయకూడదు. అలా చేయకుండా రాజ్యాంగం అనేది ప్రొహిబిషన్ అనేది చేసింది, నియంత్రించింది. అది పార్లమెంట్ లో కానివ్వండి, స్టేట్ లెజిస్లేచర్ లో కానివ్వండి, మనకి వాటి గురించి ఎటువంటి డిస్కషన్ చేయకూడదు. ఓన్లీ డిస్కషన్ ఎప్పుడు చేయాలి అంటే మనకి అతని మీద ఇంపీచ్మెంట్ మోషన్, రిమూవల్ మోషన్ ఏదైతే ఉందో ఒక హైకోర్టు యొక్క జడ్జిని మనకి రిమూవల్ మోషన్ తీసుకొచ్చినప్పుడే మనకి ఇక్కడ పార్లమెంట్ లో డిస్కషన్ జరగాలి తప్ప మిగతా టైంలో ఏ టైంలో కూడా వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏ విధంగా వాళ్ళ డ్యూటీస్ పరంగా ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటి మీద పార్లమెంట్ కానివ్వండి, స్టేట్ లెజిస్లేషన్ కానివ్వండి డిస్కషన్ అనేది చేయకూడదు. ఇది ఒక సేఫ్ గార్డ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాన్ ఆన్ ప్రాక్టీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ తర్వాత ఎవరైతే పర్మనెంట్ జడ్జెస్గా ఉన్నారో, సో పర్మనెంట్ జడ్జెస్ అనేది ఎందుకు అంటే మనకి కొంతమంది యాక్టింగ్ జడ్జెస్గా అలాగే అడిషనల్ జడ్జెస్గా ఉంటారు కదా, సో వాళ్ళు చేయొచ్చు ప్రాక్టీస్ అనేది, కానీ పర్మనెంట్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయడానికి లేదనమాట. ఒకసారి ఒక హైకోర్టుకి పర్మనెంట్ జడ్జిగా అపాయింట్ అయ్యాడు అంటే ఆ తర్వాత తను 62 ఇయర్స్ మనకి ఇక్కడ పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత, సో అతను ఏ కోర్టులో కూడా మనకి ఇక్కడ మళ్ళీ ప్రాక్టీస్ అనేది చేయకూడదు అనమాట. ఓకే, ఒక లాయర్గా పనిచేయకూడదు కోర్టు. కానీ మనకి ఇప్పుడు రిటైర్డ్ జడ్జెస్ని మనకి అపాయింట్ చేసే ఆప్షన్స్ అనేవి సుప్రీంకోర్టులోనే ఉంది, హైకోర్ట్స్లోనే ఉన్నాయి. సో అయితే మనకి రిటైర్డ్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు ఏదైనా అవసరం పడితే అప్పుడు అక్కడ పనిచేయచ్చే తప్ప వేరే వేరే నార్మల్గా కోర్ట్స్లో మనకి ఇక్కడ అతను ప్రాక్టీస్ అనేది చేయకూడదు. ఎందుకు ఈ ఆప్షన్ పెట్టారు అంటే తను పదవిలో ఉన్నప్పుడు, అంటే జడ్జిగా ఉన్నప్పుడు ఒకవేళ నెక్స్ట్ ఫ్యూచర్లో తన యొక్క హోప్ కానీ ఉంటే, అంటే ఫేవర్ చేస్తే మనకి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారో అనుకున్నప్పుడు గవర్నమెంట్కి వేరే రూలింగ్ పార్టీకి హెల్ప్ చేసి
ఫేవర్ తీసుకోవచ్చు, నెక్స్ట్ మనం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ దృష్టి అనేది రాకుండా ఉండాలని చెప్పి ఈ ప్రాక్టీస్ అనే దాన్ని బ్యాన్ చేశారు అనమాట. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ పవర్ టు పనిష్ ఫర్ ఇట్స్ కంటెంట్, ధిక్కరణికి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ కానివ్వండి, వాటి యొక్క డెసిషన్స్ కి యాక్షన్స్ కి ఎవరైనా కానీ ఉల్లంఘన చేసిన ధిక్కరించిన ఆ హైకోర్టు అనేది ఆ వ్యక్తిని కానివ్వండి, లేకపోతే వేరే సంస్థ కార్పొరేషన్ కానివ్వండి, వాళ్ళని పనిష్మెంట్ అనేది ఇచ్చింది అనమాట. సో కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుంది, హైకోర్టు యొక్క యాక్షన్స్ డెసిషన్స్ ని ఎవరు కూడా విమర్శించకూడదు, అపోజ్ చేయకూడదు అని చెప్పి. ఓకే, సో ఈ పవర్ ఉండటం వల్ల మనకి తన యొక్క అథారిటీని, డిగ్నిటీని, హానర్ ని మనకి ఇక్కడ హైకోర్టు అనేది నిలబెట్టుకునేది అనమాట. సో కాబట్టి ఇది ఒక ప్రొవిజన్ రాజ్యాంగంలో మనకి ఇండిపెండెంట్ గా హైకోర్టు పనిచేయడం కోసం ఉంది. అలాగే ఫ్రీడమ్ టు అపాయింట్ ఇట్ స్టాఫ్, మనకి హైకోర్టు యొక్క స్టాఫ్ మనకి చీఫ్ జస్టిసే అపాయింట్ చేసుకుంటాడు, తన యొక్క స్వయంగా తనకి కావాల్సిన ఆఫీసర్స్ సర్వెంట్స్ మనకి అందరినీ కూడా మనకి ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా చీఫ్ జస్టిసే మనకి ఇక్కడ అపాయింట్మెంట్ చేస్తారు. అంటే చీఫ్ జస్టిస్ పేరు మీదే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అన్ని, హైకోర్టులో ఉన్న ఆర్డర్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట. అయితే ఈ కండిషన్ సర్వీస్ కూడా మనకి ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తారు, ఒక మనకి సపోజ్ ఇక్కడ టైపిస్ట్ ఉన్నాడు, ఆ టైపిస్ట్ హైకోర్టుకి మనకి నోటిఫికేషన్ అనేది చీఫ్ జస్టిస్ పేరు మీదే వచ్చింది, అలాగే తనకి ఏమేమి డ్యూటీస్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ చీఫ్ జస్టిసే మెన్షన్ చేస్తాడు అనమాట. ఓకే, సో అదేవిధంగా ఇంకా మనకి ఏమున్నాయి ప్రొవిజన్స్ అంటే, జ్యూరిడిక్షన్ అలాగే పవర్స్ ఏవైతే హైకోర్టుకి రాజ్యాంగంలో స్పెసిఫై చేయబడి ఉన్నాయో వాటిని కర్టేల్ చేసే అవకాశం పార్లమెంట్కి కానివ్వండి, స్టేట్ లెజిస్లేచర్కి కానీ రెండింటికి కూడా లేదు. అంటే రాజ్యాంగంలో స్పెసిఫై చేసిన వాటికి, రాజ్యాంగంలో ఏవైతే స్పెసిఫై చేయలేదో ఆ జ్యూరిడిక్షన్స్ పవర్స్ని హైకోర్టుకి సంబంధించి పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్లు చేంజ్ చేయొచ్చు. అంటే మనకి ఇప్పుడు ఒక హైకోర్టు అనేది ఒక రాజ్యాంగంలో చెప్పినప్పుడు, ఈ సపోజ్ మనకి ఇప్పుడు ఏపీ హైకోర్టు అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాగా లేదు కదా, తెలంగాణగాను ఆంధ్రప్రదేశ్గా మారింది. సో కాబట్టి ఇప్పుడు ఈ పాత హైకోర్టు ఏదైతే ఉందో అది తెలంగాణకి, కొత్త హైకోర్టు మనకి ఏపీకి ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పి మనకి దీని గురించి చట్టం ఎవరు చేస్తారంటే పార్లమెంట్ మార్చొచ్చు అనమాట. ఆ విధంగా అంటే రాజ్యాంగంలో చెప్పబడిన విషయాలని కాకుండా మిగతావన్నీ కూడా అవసరాన్ని బట్టి మనకి ఇక్కడ వేరే రెస్పెక్ట్స్లో మనకి పార్లమెంట్ అనేది మార్చొచ్చు. ఓకే, సపరేషన్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అంటే జ్యుడిషియల్ పవర్స్, ఇది వరకు మనకి జ్యుడిషియరీ పవర్స్ అనేవి కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ అంటే పబ్లిక్ సర్వీసెస్ ఎవరైతే చేస్తారో ఐఏఎస్లు మనకి ఐఏఎస్ల దగ్గర ఉండేదన్నమాట, ఇది వరకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా కూడా ఉండేవాళ్ళు అనమాట ఐఏఎస్లు. సో ఈ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఐఏఎస్ అనేది మనకి ఇక్కడ రాజ్యాంగంలో చూసుకుంటే ఆర్టికల్ 50 ప్రకారం మనకి ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి ఇక్కడ సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అనేది మనకు ఒక ప్రొవిజన్, ఒక ఆర్టికల్ అనేది ఉంది ఫ్రెండ్స్, ఆర్టికల్ 50. సో ఆర్టికల్ 50 ప్రకారం మనకి ఇక్కడ సపరేషన్ అనేది ఉండాలన్నమాట, జ్యుడిషియరీని ఎప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ పవర్ అథారిటీస్ చేతిలో ఉండకూడదు జ్యుడిషియల్ పవర్స్ అనేది. సో దీనికి అనుగుణంగానే మనకి సిఆర్పిసి యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ కోడ్ అనేది వచ్చింది 1973లో, అప్పటి నుంచి మనకి ఇక్కడ ఈ పవర్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పవర్స్ అన్ని కూడా తీసేసేసి ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ దగ్గర నుంచి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ అనేది తీసేసుకున్నారనమాట. ఇప్పుడు ఓన్లీ మనకి ఇక్కడ కోర్ట్స్ దగ్గర మాత్రమే జ్యుడిషియల్ పవర్ ఉన్నాయి ఈ ప్రజెంట్. ఓకే, సో వీటన్నిటిని కూడా మనకి ఇక్కడ వీటన్నిటిని కూడా అనుసరించి హైకోర్టు స్వతంత్రంగా పనిచేయడం కోసం ఈ ప్రొవిజన్స్ అన్ని మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఈ హైకోర్ట్స్ యొక్క జ్యురిడిక్షన్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.